ఒక్కసారి మా కథలో మీరుండి చూడండిరా, ప్రేమ విలువ తెలుస్తుంది. అయినా ఆ రోజుల్లో ఒకరి ఒకరితో ఫోన్ మాట్లాడాలంటేనే 5 కిలోమీటర్ల దూరం వెళ్ళి రావాల్సి వచ్చేది. అయినప్పటికీ నా రామ్ నా కోసం హలో హలో ఎవరండి? హలో సేత గారు, నేను రామన్ అండి. హలో ఆ రామ్ గారు మీరా? చెప్పండి, ఏంటి ఎప్పుడూ లేని సమయంలో ఎందుకు కాల్ చేశారు? పొరపాటును మా ఇంట్లో వాళ్ళు లిఫ్ట్ చేస్తాను. అయ్యో సీత గారు, మీ ఇంట్లో ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయరని నాకు బాగా తెలుసండి. మీరు మాత్రమే ఫోన్ లిఫ్ట్ చేస్తారని నాకు బాగా నమ్మకం అండి. అబ్బా అవునా రామ్ గారు, మీకెలా తెలుసండి? ఈరోజు సోమవారం కదండి, మీ ఇంట్లో వాళ్ళందరూ శివుడి గుడికి వెళ్ళేటప్పుడు నాకు ఎదురయ్యారండి, అది తెలిసే ఫోన్ చేశానండి. కాలం కలిసి రావడం అంటే ఇదేనేమో. నాకు మాత్రం అన్నిసార్లు కాలం కలిసి వస్తుంది గారు. ఈరోజు కోసం ఎన్ని రోజులుగా వెయిట్ చేశాను మీకు తెలుసా అండి? ఎందుకండి? రేపు నా పుట్టినరోజు అండి, నేను మిమ్మల్ని కలిసి కొద్దిసేపు మాట్లాడాలండి. చాలా అంటే చాలా ముఖ్యమైన విషయం అండి. ఏంటో ముఖ్యమైన విషయం ఇప్పుడు చెప్పకూడదా? ఇది ఫోన్లో చెప్పే విషయం కాదండి, ఇప్పుడు సమయం కూడా లేదండి. రేపు కలుద్దాం, ఇది ప్రత్యక్షంగా కలిసినప్పుడు మాత్రమే చెప్పాలి. అయ్యో రామ్ గారు బయటకా, నా వల్ల కాదండి. ప్లీజ్ అర్థం చేసుకోండి రామ్ గారు, నేను బయటకు ఎలా రాగలనండి ఒక్కదాన్నే. ప్లీజ్ అండి, ఇంట్లో అందరూ ఉంటారు. నా గురించండి, నన్ను ఒంటరిగా పంపరు ఎక్కడికి. ప్లీజ్ సీత గారు, మనం రేపు కాలేజీలో కలుద్దాం రామ్ గారు. సీత గారు, నేను మీతో ఏకాంతంగా మాట్లాడు. దయచేసి ఒప్పుకోండి, నా పుట్టినరోజు నాడు నన్ను బాధ పెట్టాలనుకుంటున్నారా? నేను ఇప్పటి వరకు ఎవరితో బయటికి వెళ్ళలేదు. మీ మీద అభిమానంతో మీతో వస్తా. కృతజ్ఞతలు సీతాదేవి గారు. అయితే మన కాలేజ్ బ్యాక్ సైడ్ కేఫ్లో కలుద్దామా? లేదు, కేఫ్లో వద్దు, అందరు చూస్తారు. మరి ఎక్కడికి వస్తారు? ఇంద్రధనస్సున్నాను, ఇంద్రధనస్సున్నాను. ఇంద్రధనస్సు అయితే బాగుంటుంది. అయ్యో అక్కడ మీకు అభ్యంతరం లేకపోతే నాకు పర్వాలేదండి. అయ్యో రామ్ గారు, నాకేం అభ్యంతరం లేదు. అయినా చోటు కోసం ఎన్నో విన్నా. అవునండి, ఆ చోటు కూడా ఎన్నో కబుర్లు చెప్పుకునేలా ఉంటుంది. అవునండి, మనం కూడా అక్కడే మాట్లాడుకుందాం రామ్ గారు. మీ ఇష్టం సత్ గారు. వాస్తవానికి నేను కూడా అదే చెప్దాం అనుకున్నా. నా మనసులో మాట మీ నోట పలికింది. కలిసి రావడం అంటే ఇదేనేమో బహుశా. ఏదో ఒక్కొక్కసారి ఇలా. రామ్ గారు, రామ్ గారు జాగ్రత్త అండి. మీరు కూడా అండి. మీరు రేపు ఎవరికి చెప్పకండి సుమి. సరే సీత గారు, మీరు చెప్పినట్లు ఎవరికి చెప్పను. బాయ్ రామ్ గారు. ఉంటాను సీత గారు. సీత గారు, ఫోన్ పెట్టే ముందు ఒక మాట చెప్పండి. మర్చిపోరు కదూ? మర్చిపోనండి, వెయిట్ చేస్తూ ఉంటాను. బాయ్ రామ్ గారు. Thank you.
ఓపిక్గా చదవాలా, నువ్వైతే తెలివైందానో కాబట్టి ఎన్నైనా చెప్తావు. అనవసరంగా ఈ సబ్జెక్ట్ తీసుకున్నా, నువ్వేనా చెప్పాలి. సరే నేను చెప్తాను. కనీసం ఈ రోజైనా మీ నెంబర్ ఇస్తారా? మీతో కొంచెం మాట్లాడాలి. ఏం మాట్లాడదండి, నిజం చెప్పాలంటే మీ నెంబర్ కోసం మీ చుట్టూ తిరిగి నా కాలు చెప్పులు మూడు జతలు అరిగిపోయాయండి. ఏంటండి రామ్ గారు, కాళ్ళకు చొప్పులు అరిగిపోయాయి, జిత్తు పెరిగిపోయిందంటే ఎలా అవుతుందండి? ముందు మీరు శ్రద్ధగా చదువుకోండి. అమ్మాయి మౌనం వెనుక చాలా అర్థాలుంటాయి, పోను పోను మీకే అర్థమవుతుంది. దయచేసి సమయం వృధా చేసుకోకండి. పదవే సీత. సీతగారు, సీతగారు. ఎందుకు సీత? నువ్వు ప్రేమిస్తున్న విషయం చెప్పాల్సిన టైంలో నేనే చెప్తాలేవే. సరేలే. అది వర్షాకాలానికి శీతాకాలానికి మధ్యలో పగలు రాత్రి అయ్యే సమయంలో. ఇంకా రాలేదండి, ఇప్పటికే చాలా సమయం అయింది. అందంగా ఉంటుందా? రండి కూర్చోండి. శతిగారు, నా కోసం పిలవగానే వచ్చినందుకు ముందుగా మీకు చాలా థ్యాంక్ యూ అండి. మీ పుట్టినరోజని నాకు ముందే తెలిసింది. మిమ్మల్ని ఎక్కువసేపు ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు, అందుకే ఎక్కువసేపు బ్రతిమలాడించుకోలేదు. బై ది వే, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే రామ్. చాలా థ్యాంక్ యూ శతిగారు, ముందుగా తెలిసినప్పుడు మరి గిఫ్ట్ ఏం తీసుకురాలేదండి. నేను వచ్చాను, సరిపోలేదా? ఇంకేమైనా ఆశిస్తున్నారా? అయ్యో, ఏదో సరదాగా అడిగానండి. నిజానికి నేను నా కోసం రావడమే ఒక గొప్ప వరం. మీకు ఒకటి చెప్పనా, మీరు మరీ ఎంత అందంగా రెడీ అయ్యేస్తే ఆ చందమామ వెనకొచ్చేదా చెప్పండి.
మీరు నడిచినా మీ వెనకనే ఉంటుంది. అయినా మీరుండగా చందమామ రాలేదులేండి. మీరు భలే సంతకరం అండి. సీత గారు, మిమ్మల్ని ఒకటి అడగనా అండి? అడగండి రామ్ గారు. ఈ ప్రపంచం మొత్తం ఎంతమంది ఉంటారో తెలుసా అండి మీకు? ఇది అడగడానికేనా నన్ను రమ్మన్నారు? సరిగ్గా తెలియదు కానీ సుమారు 5 బిలియన్ల మంది ఉండొచ్చండి. 5 బిలియన్లు అంటే 10 బిలియన్ల కళ్ళు. కానీ నేనేంటండి, మీరు రెండు కళ్ళ దగ్గర ఆగిపోయాను. మరెందుకు ఆగిపోయారు? సీత గారు, ఒక కళ్ళు ఏంటండి బాబు, చూసే కళ్ళన్నీ తిట్టుకోవా అసలు. అబ్బా రామ్ గారు, మీరు మరీనండి. సీత గారు, మీరు అలా నవ్వుతుంటే ముచ్చేళ్ళ మీ మాటలు కురుస్తున్నాయి, మీకు అర్థమవుతుందా? అదంతా కాదు కానీ మీ చిరునవ్వు మా ఆడవాళ్ళకి ఇబ్బంది పెట్టేలా ఉంటుందండి. అదేంటండి, మరి అంత దరిద్రంగా నవ్వుతానా? మీకు కూడా అనుసరించే వాళ్ళు ఉన్నారు, మీరు కూడా అందగాళ్ళే, మర్చిపోకండి సుమి. అయ్యో, మేము కూడా అందగలమని మీరు చెప్పేంతవరకు మాకు తెలియదు సతి గారు. కానీ మేము మాత్రం ఎంతైనా మీ ముందు నీటిలో పొడగలాంటి వాళ్ళు మాత్రమే. మీకేమైనా మా కళ్ళతో పనుందా? చెప్తున్నా కదండి, ఆ కళ్ళను చూస్తుంటే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. వచ్చి చాలా సమయం అవుతుంది, ఏమైనా తాగుతారని అడగలేదు. అయ్యో మర్చిపోయానండి, నేను వస్తున్నారని తెలిసే ముందే 2 కూల్ డ్రింక్స్ ఆర్డర్ చేసి ఉంచాను, తీసుకోండి. అవును, మీరేదో ముఖ్యమైన విషయం చెప్పాలన్నారు. అది చెప్పండి. సేత గారు, మీరేమనుకోకూడదు. అనుకోనండి. కోపడరు కదూ? అబ్బా కోపడనండి. అయితే చెప్పేస్తున్నా. చెప్పండి. వెన్నెల్లాంటి మీ అందమైన ముఖం, అలలక్షపడేలా మీ చిరునవ్వు, వజ్రాల్లాంటి మీ కనులు నమ్మని నాట్యం చేస్తే ఎలా ఉంటుందో, అలా ఉత్సాహపరిచే మీ మాటలు, మీ హృదయం అనునిత్యం మీ మాటల కోసం పరితపించే నేను, అలాంటి నా కోసం మీకే కనిపించిన మీ చిన్న హృదయంలో కాస్తంత చిన్న చోటు ఇవ్వగలరా సేతి గారు? అమ్మో కవిత్వమా, సరిగ్గా అర్థం కాలేదు కానీ నేను కవిత్వంలో చాలా వీక్ అండి రామ్ గారు. సేతి గారు, నాకు మీరంటే చాలా ప్రేమ అండి. మీకోసం ఆలోచించని రోజు లేదు, పరితపించని రోజు లేదు. మీ చూపులకు బంధినయ్యా, మీ పేరుకు మీ మనసుకు ప్రేమకున్నయ్యా, మీకు నిజం చెప్పాలంటే ఈ జన్మకి నా జీవిత ప్రయాణం మీతోనే కలిసి ఉండాలని బలంగా కోరుకుంటున్నాను. మీరు ఒప్పుకుంటే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని ఉంది. జీవితాంతం మీ చేయి విడవకూడదని ఉంది. మీకు ఇష్టమైతే చివరి వరకు మీ చెయ్యి విడకుండా కలిసి ఉంటా. నేను అనుకున్నానండి, ఎప్పుడూ లేనిదే మీరు పిలిచినప్పుడే నేను ఊహించాను మీరు ఈ మాట అంటారని. అయినా పెళ్లి వరకు వెళ్ళిపోయారు. నా ఇష్టంతో మా ఇంట్లో వాళ్ళ ఇష్టంతో పనిలేదా? మా ఇంట్లో మా అమ్మ వాళ్ళు ఒప్పుకుంటేనే పెళ్ళి. అయినా మా ఇంట్లో ఒప్పుకోరు, నేను వేరు మీరు వేరు. మా ఇంట్లో తెలిస్తే గొడవలు అయిపోతాయి. మీరు నన్ను ఓ మంచి స్నేహితురాలుగానే చూడండి, ప్రేమికురాలుగా వద్దు. సీత గారు, మీరు వేరు వేరు అంటున్నారు, నేను ఒక్కటి అవ్వాలనుకుంటున్నాను. నేను మన పిల్లి వరకు ఆలోచించానంటే నేను మిమ్మల్ని ఎంతలాగా ప్రేమిస్తున్నానో అర్థం చేసుకోండి సీత గారు. క్షమించండి, నేను వెళ్తున్నా. సీత గారు, సీత గారు, ఇలా అన్యాయం చేసి వెళ్ళిపోకండి. మీరు నడిచే ప్రతి అడుగు మన మధ్య ఎన్నో సంవత్సరం దూరంలో అనిపిస్తుంది. కనీసం నేను ఏంటి ఇష్టం లేదు, ఏదో క్వశ్చన్ చెప్పండి. ఒక అమ్మాయిని నేను ఎలా చెప్పగలనండి?
మీ మాటలు నన్ను ఎప్పుడూ అయస్కాంతంలా ఆకర్షిస్తుంటాయి. మీ చూపులు నాపై ప్రేమను కురిపిస్తుంటాయి. మీకున్న మంచి హృదయంలో చోటును అడుగుతున్నారు. మీలాంటి వారు నాకు ప్రియుడిగా దొరకడం అంటే నా అదృష్టం. నేను మిమ్మల్ని చూసిన తొలి చూపులోనే మీ మీద మనసుపడ్డాను రామ్ గారు. మీరంటే కూడా నాకు చాలా ఇష్టం. మీ ప్రేమను పొందడం గౌరవంగా భావిస్తున్నాను. ఒక్కసారి ఆగండి, ఇదంతా నిజమా? నిజానికి మీ కళ్ళను చూస్తూ నా సర్వస్వం, నా ప్రపంచాన్ని మర్చిపోయా. నా జీవితం ఒక్కసారిగా తలక్రిందులైపోయింది. దీన్ని మాత్రం మీరే బాగుపరచాలండి. సీత గారు, మనం పెళ్లి చేసుకుందామండి. అది కూడా మన పెద్దల్లో పిచ్చి చేసుకుందాం. మీకు నమ్మకం ఉంది కదా? నాకు నమ్మకం ఉందండి. మీరు ఇంతలా అడగల, ముందు లేవండి. ఊహించుకుంది చాలు, ఇక లేవరా క్రిష్. ఆంటీ, ప్రపోజల్ అంటే అంత అందంగా ఉంటుందా? మీరు చెప్తుంటే ఇమాజినేషన్కి సీత అవ్వాలనిపించింది. మీ ప్రేమకి చాలా బాగుందమ్మా. మరి మీ మధ్య ఎప్పుడు గొడవలు జరగలేదా? ఎందుకు రాలేదమ్మా? చాలాసార్లు వచ్చాయి గొడవలు. ప్రేమ పదిలంగా ఉన్న చోట ఎన్ని గొడవలు వచ్చినా చిరుజల్లల్లో వచ్చిపోతుంది. లైఫ్లో మనం తీసుకున్న ప్రతి నిర్ణయం చాలా ముఖ్యమైనది. మీ భవిష్యత్తు నిర్ణయించేది మీ ప్రస్తుతమే. మీ గతంలో గోల్డెన్ డేస్ ఉన్నాయో లేవో తెలియదు, కానీ మీ ప్రస్తుతం బాగుంటే మేము అన్ని గోల్డెన్ డేస్. మీ అజయ్ కుమార్ కండి. హలో హలో, అప్పుడే అయిపోయింది అనుకోకండి, మనం మళ్ళీ కలుద్దాం.